హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈరోజు మాత్రం ఒక చిన్న యాప్ అప్లికేషన్ మంచిది యాప్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. అది మీ అందరికి చాలా నచ్చుద్ది. అండ్ అలాగే తెలుగు ఏ టు జెడ్ 30 ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ కూడా చేయండి. సో మనం ముందుగా ఈ వెడ్డింగ్ సంబంధించిన ఇన్విటేషన్ కార్డ్ షేర్ చేసుకోవడానికి చాలా సింపుల్ మెథడ్లో మనకు ఈ యాప్ అయితే ఉంది, వెడ్డింగ్ కార్డ్ మేకర్ అనేది. సో ఈ వెడ్డింగ్ కార్డ్ మేకర్ ఏదైతే ఉందో దీంట్లో మనకు ఆల్రెడీ వెడ్డింగ్ కార్డ్ సంబంధించిన డిజైన్స్ అన్నీ ఉంటాయి. మన ఫొటోస్ అండ్ మనకు సంబంధించిన నేమ్స్ అన్నీ టైప్ చేసుకొని చాలా ఈజీ మెథడు, చాలా సింపుల్ మెథడు, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ దీని డౌన్లోడ్స్, దీని రివ్యూ కూడా చాలా సూపర్గా ఉంది. అండ్ చాలామందికి ఇది నచ్చుద్ది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీంట్లో ఇది యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఇందులో కార్డ్స్ డిజైన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి నేను ఓపెన్ చేస్తున్నా. సో స్టార్ట్ క్రియేషన్ అంటే మనం ఓన్గా చేసుకోవడము. ప్రస్తుతానికైతే నేను స్టార్ట్ చేశాను. సో ఇక్కడ వర్టికల్, హారిజంటల్, సెక్యూర్ అని డిఫరెంట్ డిఫరెంట్ ఉంది. మనకి ఏ ప్యాటర్న్ కావాలంటే ఆ ప్యాటర్ను. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు వర్టికల్ కాబట్టి నేను వర్టికల్గా తీసుకుంటున్నాను. సో ఇందులో మనకు నెంబర్ ఆఫ్ ప్లెయిన్ డిజైన్స్, డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. సో నేను ఈ వెడ్డింగ్ కార్డ్ ఏదైతే ఉందో ఇది తీసుకున్నాను. సో ఇది మనం ప్రింటింగ్ కూడా చేసుకోవచ్చు. సో యాడ్ ఇమేజ్ అంటే మనము మన దగ్గర ఉన్న యాడ్, మన ఫొటోస్ ఏవైతే ఉంటాయో అవి ఫొటోస్ని మనం యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫోటో తీసుకున్నాను అనుకో. సో ఇక్కడ క్రాప్ అడుగుతుంది. సో ఎంతవరకు క్రాప్ అనేది, ఫ్రంట్ క్రాప్, ఎలా క్రాప్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా పెట్టుకున్నాను అనుకో, మనకు అలాగే ఫేస్ వరకు వచ్చేస్తుంది ఓకే చేసేసుకున్నామంటే. సో దీన్ని స్కేల్ చేసేసుకొని, సో మనకు ఎక్కడ ప్లేస్మెంట్ కావాలో అక్కడ. సో మేల్ ఫోటో అయితే అక్కడ ఇంకోటి పెట్టేసుకొని, ఇందులో స్టిక్కర్స్ అయితే స్టిక్కర్స్, నేమ్స్ అయితే నేమ్స్, ఇలాగ శుభలేఖ అనేది తెలుగులో, ఇంగ్లీష్లో వెడ్డింగ్ సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ కపుల్స్తో ఉంటాయి. మనకి ఏది ఎలా కావాలో అలా సెట్ చేసుకోవచ్చు. నేమ్స్ కావాలంటే నేమ్స్ మన నేము టైప్ చేసుకోవచ్చు. సో నాని, హారిక, ఇంకా కింద ఏదైతే ఉంటుందో అంటే మన రిసెప్షన్ కావచ్చు, మన డేట్, ఎవ్రీథింగ్ ఏదంతా ఉంటుందో ఇవన్నీ డీటెయిల్స్ రాసుకొని సేవ్ చేస్తే కనుక సెలెక్ట్ డేట్, సెలెక్ట్ టైము రాసేసి సెట్ చేస్తే సరిపోతుంది అంతే. సో అప్పుడు సో మనకు ఎక్కడ నాని, హారిక, వెడ్స్, ఇక్కడ డీటెయిల్స్ అండి, మన టైమింగ్ ఇక్కడ ప్రాపర్గా సెట్ చేసుకుంటే కనుక. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించింది. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.